నేడు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త సర్కారు విద్య కలెక్టర్ల ముద్ర ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లపై అమితాసక్తి తరచూ తనిఖీలతో విద్యా నాణ్యత పెంచే ప్రయత్నం ప్రత్యేక కార్యక్రమాలతో మార్పునకు శ్రీకారం తమ జిల్లాలో ఎన్ని శాఖలు విభాగాలున్నా ఎన్ని కార్యక్రమాలున్నా ఎంత తీరిక లేకుండా ఉన్నా కొందరు కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు విద్యార్థుల గైహాజరును తగ్గిస్తున్నారు ఉపాధ్యాయుల హాజరును పెంచుతున్నారు పిల్లలకు పోషకాహారం లభించేలా చూస్తున్నారు నాణ్యమైన చదువులు అందేలా కృషి చేస్తున్నారు మాలాగే మీరు ఉన్నత స్థానాలకు చేరాలంటూ ప్రోత్సహిస్తున్నారు విద్యారంగంలో తమదైన ముద్ర ఉండేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వీటి అమలు కోసం తమకున్న అధికార బలాన్ని ఉపయోగించడం లేదు ఎవరిపైనా ఎక్కడ అదిలింపులు లేవు బెదిరింపులు లేవు వ్యవస్థలో మార్పు అవసరాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు అలాంటి కొందరు కలెక్టర్ల ప్రయత్నాలపై సమగ్ర కథనం అంటూ ఇక్కడ ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది కరీంనగర్ వినూత్న కార్యక్రమాల కలబోత కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి వివిధ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 23,000 పైగా విద్యార్థులకు ఉచితంగా బూట్లు 3 జతల సాక్సులను అందజేశారు ప్రముఖ క్రీడాకారులు శాస్త్రవేత్తలు రాజనీతజ్ఞులపై తీసిన 32 సినిమాల జాబితాను రూపొందించి శని ఆదివారాల్లో పాఠశాల కళాశాల విద్యార్థులకు చూపిస్తున్నారు వాటిపై పిల్లలతోనే సమీక్షలు రాయిస్తున్నారు తరచూ హాస్టళ్లను సందర్శిస్తూ అధికారుల్లో అప్రమత్తతను పెంచారు మూతపడిన జిల్లా సైన్స్ మ్యూజియాన్ని తెరిపించారు అక్కడ విద్యార్థులతో సైన్స్ చర్చలు సదస్సులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండేలా పోలీసు ఎక్సైజ్ సిబ్బందితో పాఠశాల కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల గోడలపై రకరకాల బొమ్మలు గీయించారు కోవిడ్ తర్వాత 10వ తరగతి తప్పుతూ వస్తున్న విద్యార్థుల వివరాలను సేకరించి ప్రత్యేక తరగతులు చేపించడంతో 400 మంది పాస్ అయ్యారు వారంతా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ముద్దు చేస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి దామగుండం కీలకం ఇక్కడ మనకు ఈనాడు దినపత్రికలో మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది దామగుండం కీలకం అంటూ దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పే నౌకాదళ VLF స్టేషన్ ది ముఖ్య భూమిక ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఉపాధి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి రాడార్ కేంద్రానికి శంకుస్థాపన ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం రాజ్నాథ్ కు జ్ఞాపిక అందిస్తున్నాం నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి చిత్రంలో రేవంత్ రెడ్డి సంజయ్ సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలే శక్తివంతంగా మారుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఈ ఆధిపత్యమే దోహదం చేసిందన్నారు దామగుండంలో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించాక భారత నౌకాదళానికి ఇది అత్యంత కీలకమని రుజువవుతుందని పేర్కొన్నారు ఈ కేంద్రం మన సముద్ర సంబంధ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో నిర్మితమవుతోందని సైనిక సామర్థ్యాలను పెంచుతుందని వివరించారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు దేశ రక్షణలో రాజకీయాలు చేయనివ్వం రాడార్ స్టేషన్ నిర్మాణానికి దగ్గరుండి సహకరిస్తాం 2017లోనే ప్రాజెక్టుకు భూ బదలాయింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రినైనా మీరు ఇంకో పార్టీకి చెందిన రక్షణ మంత్రి అయినా మనమంతా కలిసి దేశ రక్షణ కోసం పనిచేద్దాం రాజకీయంగా ఎలాంటి వివాదాలు ఎదురైనా తెలంగాణ ప్రభుత్వం రాడార్ స్టేషన్ కు అండగా ఉంటుంది తమిళనాడులో ఇలాంటి VLF నే 1990లో ప్రారంభించారు 34 ఏళ్లైనా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం కలగలేదు వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్లో SEI గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ 3 ఏళ్లలో 1000కి పైగా ఉద్యోగాల కల్పన మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ తొలుత పరేషాన్ తర్వాత పోస్టింగ్ DSE కౌన్సిలింగ్ నిలుపుదల చేయాలన్న ఆదేశాలతో ఆందోళన సీఎం దృష్టికి సమస్య వెంటనే పోస్టింగ్ల జారీకి పచ్చజెండా రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ కొత్త టీచర్లకు పాఠశాలల కేటాయింపు అద్దె రాలేదు ఇదేం బాలేదు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తాళాలు యజమానుల నిరసన నెలల తరబడి బకాయిలు కొంతమేర విడుదల చేసిన ప్రభుత్వం ఒకే విడుదలలో మహారాష్ట్ర 2 దశల్లో జార్ఖండ్ 2 రాష్ట్రాల అసెంబ్లీలకు మోగిన ఎన్నికల నగారా మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న జార్ఖండ్ 13-20 తేదీల్లో ఓట్ల లెక్కింపు అదే నెల 23న దేశంలో మరో 2 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13-20 తేదీలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది దీంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13న సిట్టింగ్ ఎంపీ మృతితో ఖాళీ అయిన మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ సీటుకు 20న ఎన్నికలు జరగనున్నాయి వేర్వేరు కారణాలతో 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 48
శాసనసభ స్థానాలకు కూడా 13నే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం అన్ని చోట్ల ఓట్ల లెక్కింపును నవంబర్ 23న చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం షెడ్యూల్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను వెలువరిస్తున్న సిఈసి రాజీవ్ కుమార్ ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. సబ్ రిజిస్టార్లపై కొరడ, కీలక స్థానాల్లో ఉన్న 12 మందికి స్థాన చలనం, గత బదిలీలో అవకతవకల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పలువురు సబ్ రిజిస్టార్లపై కొరడ జులిపించింది. గ్రేడ్ 1-2 కేటగిరీలకు చెందిన 12 మంది సబ్ రిజిస్టార్లను బదిలీ చేసింది. జిల్లాలో పనిచేస్తున్న 7 అదనపు విధుల కింద హైదరాబాద్ నగరంలోని పలు కీలక స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చింది. జూలై నెలఖరులో జరిగిన స్థాన చలనాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, పలువురు కీలక స్థానాలు దక్కించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖలో అంతర్గతంగా విచారణ చేయించారు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించి చర్యలకు ఉపక్రమించారు. నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం, గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి దాఖలైన 2 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. మహా ఉత్కంఠ, జార్ఖండ్లో హోరాహోరీ, వయనాడ్ బరిలో ప్రియాంక. పాడి రైతుకు గోస, పౌల్ట్రీకి తప్పని ప్రయాస. ఉత్పత్తులున్నా ఎగుమతులు లేవు, సాంకేతిక ఉన్నతితోనే ముందంజ. దేశంలో పరిస్థితిపై ఆర్బీఐ అధ్యయన నివేదిక 2024 వెల్లడి. దేశంలో పాడి రైతులు కష్టాల పాలవుతున్నారు. కోళ్ల పెంపకందారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉత్పత్తులకు అస్థిర ధరలు, దాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సౌకర్యాల లోపం తదితర కారణాలే దీనికి కారణమని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ పేర్కొంది. పాడి రంగంలో వినియోగదారులు వెచ్చించే దానిలో 70% గుడ్డులో 75% ఉత్పత్తిదారులకు చేరుతోంది. కోడి మాంసంలో మాత్రం 56% పెంపకందారుకు చేరుతోంది. దేశంలోని పాలు, గుడ్లు, కోడి మాంసంపై తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ఆయా రంగాల్లో సాంకేతిక ఉన్నతితోనే ముందడుగు సాధ్యమని పేర్కొంది. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. దేశంలో వ్యవసాయానుబంధంగా పాడి, కోళ్ల పెంపకం రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని చిన్న సన్నకారు రైతులు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. 2019 పశుగణన ప్రకారం దేశంలో పశువుల జనాభా 537 మిలియన్లు కాగా కోళ్లు 852 మిలియన్లు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశువులు, కోళ్ల రంగాల ఆదాయ వాటా 31.2% ఉంది. పౌల్ట్రీలో బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు, గుడ్ల ఉత్పత్తి విక్రయాలు జరుగుతున్నాయి. దేశ ప్రజల ఆహారంలో పాడి, పౌల్ట్రీ ఉత్పత్తుల వాటా 8.1% ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి పాల వినియోగం నెలకు 4.33 లీటర్లు కాగా, గుడ్ల వాడకం నెలకు 1.94గా ఉంది. ఆర్బీఐ సూచనలు ఇవి. పాల సేకరణ పెంచడానికి మరిన్ని శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహకార రంగంలో భారీగా కొత్త డైరీ ప్లాంట్లు, చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. ఇన్సులేటెడ్ రైల్ కంటైనర్లు, పాల పంపిణీ యంత్రాల ద్వారా ఎగుమతులను ముమ్మరం చేయాలి. ఉత్పాదకతను పెంచడానికి సంకర జాతులకు కృత్రిమ గర్భధారణను ప్రోత్సహించాలి. పశుగ్రాసం కొరతను తీర్చడానికి బంజర భూములను ఉపయోగించుకోవాలి. నూతన గడ్డి వంగడాలను ప్రోత్సహించాలి. పశువులకు అధునాతన వైద్య సేవలు అందించాలి. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల లోపం పౌల్ట్రీ ఎగుమతులకు ఆటంకంగా ఉంది. దానిని అధిగమించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. గుడ్లు, కోడి మాంసం ఎగుమతుల కోసం శీతల గిడ్డంగులతో పాటు వివిధ రవాణా సౌకర్యాలను విస్తృతం చేయాలి. వైద్య విద్యలో జరిగిన ప్రవేశాల్లో జోక్యం చేసుకోబోం, సుప్రీం. కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందే, అఖిల భారత సర్వీసు అధికారుల పిటిషన్లపై క్యాట్. కేంద్రం ఆదేశాల నిలిపివేతకు నిరాకరణ. తుది ఉత్తర్వులకు లోబడే చేరికలుంటాయని స్పష్టీకరణ. వరద బాధిత ప్రజలకు సేవలందించాలని ఎందుకు అనుకోరని వ్యాఖ్య. సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. నవంబర్ 5 విచారణ వాయిదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు, ఐఏఎస్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16 చేరాల్సిందేనని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ బెంచ్ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొంది. నైరుతి నిష్క్రమణ పూర్తి. నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయింది. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా తేదీ కన్నా ముందుగా జూన్ 1 వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
ఉత్తర భారతదేశం నుంచి తిరోగమనాన్ని ప్రారంభించిన నైరుతి మంగళవారం రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈశాన్య ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారి గురువారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపుకు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో బుధ గురు శుక్రవారాల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లా యాలాల మండలం ధవలాపూర్లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట, యాదాద్రి, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక ఇవి నేడు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.